హలో పీపుల్, అందరికీ హాయ్. నేను ఫస్ట్ టైం నా ఛానల్లో ఒక స్టోర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అది నా ఫేవరెట్, ఎసెన్షియల్ ట్రెడిషన్స్ బై కాయల్ అన్నమాట. ఇది చెన్నైలో ఉంది వాళ్ళది బ్రాంచ్. ఇప్పుడు న్యూగా హైదరాబాద్లో కూడా స్టార్ట్ చేశారు, నిన్నే స్టార్ట్ చేశారు. నాకు యాక్చువల్లీ ఇన్విటేషన్ కార్డు వచ్చింది, సో బై లక్ వచ్చింది కదా అని చెప్పి ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను. యాక్చువల్లీ ఎసెన్షియల్ ట్రెడిషన్స్ అంటే మన పాతకాలంలో వాడిన కుక్వేర్ని ఎక్స్ప్లోర్ చేయడం, అండ్ పాతకాలం ఎలాంటి థింగ్స్ వాడారు అన్నది కూడా ఎక్స్ప్లోర్ చేయడం. లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, బట్ స్టోర్ అయితే చాలా బాగుంది. బట్ నా ఒపీనియన్ ప్రకారం వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో ఇట్లో తెప్పించుకోవడం కన్నా ఇలా డైరెక్ట్గా వెళ్ళి అన్నీ చూసినట్టు ఉంటుంది, మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇది వచ్చి మనకి ఫిలిం నగర్లో ఉంది. నేను డిస్క్రిప్షన్లో అడ్రస్ ప్రొవైడ్ చేస్తాను, అంటే గూగుల్ మ్యాప్ ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడొచ్చు. సో ఎసెన్షియల్ ట్రెడిషన్స్ బై కాయల్, వీళ్ళది ఆన్లైన్ వెబ్సైట్ కూడా ఉంది, కానీ చాలా షిప్పింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. మనం కొనే ప్రోడక్ట్ కన్నా షిప్పింగ్ ఛార్జెస్ జిఎస్టీ అన్నది చాలా ఎక్కువ. సో ఇది వచ్చి కర్డ్ మేకర్ అనమాట, అంటే పెరుగు తోడబెట్టుకోవడానికి స్టోన్ కుక్వేర్. సో అది 1095 రూపీస్ ఉంది. ఇవన్నీ కూడా స్టోన్వి కుక్వేర్స్ అనమాట. సో ఇవి ఆల్రెడీ సీజనింగ్ చేసే ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పి చెప్తున్నారు. జనరల్గా సీజనింగ్ చేసుకోవడం అనేది మనకు చాలా కష్టం, చాలా పెద్ద ప్రాసెస్ కూడా. సో ఇవన్నీ స్టోన్ కుక్వేర్. బై ద వే, స్టోన్ కుక్వేర్ ఏదైనా వాడుతున్నప్పుడు అన్నీ ఫిల్ చేసే మనం పొయ్యి మీద పెట్టాలంటే ఫస్ట్ సిమ్ నుంచే స్టార్ట్ చేయాలి, తర్వాత హైకి పెంచుకోవాలి. అసలు వాళ్ళు ఏం చెప్పారు అంటే స్టోన్ కుక్వేర్ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైనా ఫస్ట్ సర్వింగ్ అలాంటివి చేసి తర్వాత పొయ్యి మీద పెట్టండి అని చెప్పి చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం పప్పు వేరే గిన్నెలో వండుకొని దీంట్లో సర్వ్ చేసుకొని స్టార్ట్ చేయాలి, డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పారు. వీళ్ళ దగ్గర ఉడెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి, మెయిన్ డిజైన్స్ బాగున్నాయి. సో ఒకసారి వెళ్ళి చూడొచ్చు, ఒకటి రెండు వస్తువులు కొనుక్కోవచ్చు, తప్పలేదు. జనరల్గా స్టోన్ కుక్వేర్ అనేది వైట్ కలర్లో ఉంటుంది, సీజనింగ్ చేశాక మనకి బ్లాక్ కలర్లో వస్తుంది. కానీ ఆవదం స్మెల్, పసుపు స్మెల్ పోవడం చాలా చాలా కష్టమైన పని. వాళ్ళకి వాళ్ళు మనం కొనేటప్పుడు ఒక కార్డ్ ఇస్తారు, దాన్ని బట్టి ప్రాసెస్ అవ్వడమే. చెప్పాను కదా పెరుగు తోడబెట్టుకునే కుక్వేర్. ఇవన్నీ కొబ్బరి పీచుతో చేశారంట, ఆ బ్రష్ కానీ. ఇది వచ్చి గిన్నెలు తోముకునే పీచు, క్యూట్ ఉంది. అండ్ వీళ్ళ దగ్గర దీపం ప్రమిదలు కూడా ఉన్నాయి, అది స్టోన్తో ప్రిపేర్ చేసినవి. నేను ఆల్రెడీ 2 తీసుకున్నాను, ఈచ్ వన్ 145 రూపీస్. కొత్తగా ఉంది కదా, ఎప్పుడు వెండి లేకపోతే ఇత్తడి మట్టి అలాంటివి పెడుతూ ఉంటాం, రాయితో అయితే ఎప్పుడు పెట్టలేదు నేనైతే. సో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి తీసుకున్నాను. ఇంకా అటువైపుకి వస్తే ఇవన్నీ చేపలు, పూజ గదిలో కానీ లేకపోతే సిట్టింగ్ ఏరియాలో ప్రిఫర్ చేసేవి. ఇవి చెక్కవి అన్నమాట, క్వాలిటీ బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్ట్ ఎక్కువైనా సరే క్వాలిటీ అన్నది మెయింటైన్ చేశారు వీళ్ళు. ఇది వచ్చి చాపింగ్ బోర్డ్, దీంట్లో 2 షేప్స్ ఉన్నాయి, ఒకటి రెక్టాంగిల్ అండ్ సర్కిల్. ఇవైతే చాలా మందంగా ఉన్నాయి, వెయిట్ అయితే అంత లేదు. వాళ్ళు ఒక వుడ్ చెప్పారు, సమ్ రోజ్ వుడ్ అలాంటిది చెప్పారు. ఈ బాస్కెట్స్ ఫ్రూట్ బాస్కెట్స్ అండ్ ఇవి మట్టి గిన్నెలు. ఇటువైపు వస్తే అన్నీ కూడా కాపర్ అండ్ బ్రాస్ సంబంధించిన ఐటమ్స్. సో కొన్నాటికి నేను కాస్ట్ పిక్ చేశాను, కానీ అన్నిటికి కాస్ట్ పిక్ చేయలేదు. సో ఒకవేళ వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళి చూస్తే బెస్ట్. ఇది చూసారా, వాన గుంటలాట అని అంటాం మనం చిన్నప్పుడు. అది చూడంగానే జస్ట్ నాకు స్ట్రైక్ అయ్యింది, కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళి అనిపించింది అన్నమాట. సో ఇంట్రెస్టింగ్.
కోపర్ జార్స్ కానీ లేకపోతే గ్లాసెస్ ఇవన్నీ, ఇది వచ్చి బ్రాస్ సెషన్ అన్నమాట. అదొక్కటి 495 రూపీస్ అంట. కాస్ట్ అని విన్నాను కానీ మరీ ఇంత కాస్ట్ అని నేను అస్సలు వినలేదు. ఫస్ట్ టైం చూస్తున్నాను అన్నమాట ఇన్ కుక్వేర్ ఐటమ్స్ ఒక దగ్గరే ఉండడం. ఇవి జంతికలు చేసుకునేవి. ఇది వచ్చి 13-15 రూపీస్ బ్రాస్ తో ప్రిపరేషన్, మేబీ అందుకే అంత కాస్ట్ ఏమో. అది వచ్చి 995 రూపీస్. ఇది వచ్చి ఫిల్టర్ కాఫీ మేకర్, చిన్న సైజ్ ఉన్నాయి పెద్ద సైజ్ కూడా ఉన్నాయి, బాగుంది. ఇది టిన్ వెజిల్ అంట, దీని కాస్ట్ వచ్చి 4000 చేంజ్ ఉంది. రసం చాలా చాలా బాగుంటుందని చెప్పి ఒక ఆవిడ చెప్పారు, స్టోర్లో కొనుక్కునే ఆవిడే. స్టోర్లో వాళ్ళు చెప్పలేదు, ఏదో కొన్ని థింగ్స్ తీసుకుందామన్న ఆవిడ చెప్పారు, చాలా బాగుంటుందని చెప్పి చెప్పారు. నేను కొన్ని పర్చేస్ చేశాను, క్యాస్ట్ ఐరన్ అండ్ ఐరన్వి, సో అవి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇది వచ్చి స్పూన్స్, ఇది కొబ్బరి షెల్స్తో చేసిన స్పూన్స్, ఇవి కూడా స్పాచులాస్, 295 రూపీస్. ఇది కొంచెం వెరైటీ ఉంది కాపర్ది. ఆ పైది వచ్చి గ్లాస్, కింద అంతా కూడా కాపర్. ఇటువైపు సెషన్ అంతా కూడా క్యాస్ట్ ఐరన్వి. 10 అంటే 10 ఇంచెస్, 625 రూపీస్, బాగుంది. 10 ఇంచెస్, 11, 12, 13 వరకు ఉంది, హైయెస్ట్ 13 అనుకుంటా. చాలా బరువు ఉన్నాయి, అసలు నేను ఒక చేత్తో హ్యాండిల్ చేయడం చాలా కష్టమైంది, అందుకని ప్రతిదీ తీసి చూపించలేకపోతున్నాను. ఒక చేత్తో మొబైల్ పట్టుకొని ఒక చేత్తో అవి అంటే చాలా చాలా బరువు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఐరన్ కన్నా క్యాస్ట్ ఐరన్ చాలా చాలా బరువు, ఒక్కొక్కటి 2.5-3 కేజెస్ అలా ఉన్నాయి. సో ఇది కూడా కడాయిస్ అన్నమాట, క్యాస్ట్ ఐరన్ కడాయిస్. కానీ జాగ్రత్తగా వాడుకోవాలి, ఏదైనా సరే జాగ్రత్తగా వాడుకోవాలి, బట్ క్యాస్ట్ ఐరన్ కూడా కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి, కింద పడేస్తే పగిలిపోతాయి అంట. ఐరన్ అంత స్ట్రాంగ్ కాదని చెప్పి విన్నాను. హైయెస్ట్ 13 ఇంచెస్ అని చెప్పాను కదా, అది 945 రూపీస్. ఈ వెబ్సైట్లో కన్నా ఇలా డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవడం వల్ల షిప్పింగ్ ఛార్జెస్ తగ్గుతాయి, లేదంటే టూ మచ్ షిప్పింగ్ ఛార్జెస్. అసలు ఇంకా వేరే ఆన్లైన్లో ఏమైనా కొనుక్కుందామంటే ఇంత క్వాలిటీ ఉంటాయో లేదో అన్నది మనం గెస్ చేయలేము కదా, వాడు ఏం పంపిస్తే అదే క్వాలిటీ అని ఫీల్ అవుతాం. బట్ ఇలాంటి స్టోర్లకు వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఐరన్కి, క్యాస్ట్ ఐరన్కి, మామూలుగా రెగ్యులర్గా వైట్ కలర్లో ఉన్న ఐరన్కి డిఫరెన్స్ ఏంటి అన్నది. బాగానే ఎక్స్ప్లోర్ చేశానని ఫీల్ అవుతున్నా. దోశ తవాస్లో డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి, హ్యాండిల్ ఉన్నవి ఉన్నాయి, లేకపోతే సైడ్ హ్యాండిల్స్ ఉన్నవి ఉన్నాయి. సో మనకు నచ్చింది మనం పిక్ చేసుకోవచ్చు. ఇది గుంట పునుగులు వేసుకునేది అనుకుంటా ఐ థింక్. ఐరన్ వల్ల ఏంటంటే హీట్ అనేది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుందని విన్నాను, అండ్ చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయని కూడా విన్నాను. బట్ కొంతమంది ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి ఐరన్ బెస్ట్ అని కూడా విన్నాను, బట్ దాంట్లో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉంటుందా అన్నది నాకైతే తెలియదు కానీ బట్ విన్నాను. అక్కడ కిందే లేబుల్స్తో అతికించేశారు కాస్ట్ ఏంటి ఎంత అనేది. స్కిల్లెట్స్ కంప్లీట్ సీజనింగ్ చేసినవి, కొంచెం ఎక్స్పెన్సివ్. ఆ పైవి ఒక రకమైన ఐరన్, ఇవి ఐరన్లో సీజనింగ్ చేసినవి, క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ చేసినవి. ఇవన్నీ ఐరన్ సెషన్, మనకి వెళ్ళి చూస్తే అవన్నీ చాలా గ్రీజీగా ఉంటాయి.
దీంట్లో ఫ్లాట్ ఫ్లాట్ కడాయిస్ కూడా ఉన్నాయి, అంటే ఫ్రైయింగ్కి వాటికి యూస్ చేసుకునేవి. క్యాస్ట్ ఐరన్లో లేవు, ఓన్లీ ఐరన్లో సీజనింగ్ చేసి ఉన్నవి ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ హ్యాండ్ మేడ్, మెషిన్ మేడ్ కాదు. మీకు కొంచెం షేప్స్ అనేది లిటిల్ బిట్ వేరియేషన్ ఉంటుంది. ఇవి వచ్చి మట్టివి స్కిలెట్. ఇది క్యాండిల్ హోల్డర్. సో మధ్యలో మనం దీపం పెడితే ఆ హోల్స్ నుంచి లైటింగ్ వచ్చి రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. బాగుంది కాన్సెప్ట్. అది కూడా కర్డ్ మేకర్ మట్టిలో. చాటలు కూడా ఉన్నాయి, గ్రేట్. అండ్ ఇవి బ్లాక్ సాయిల్వి. నేను అందరూ రెడ్ సాయిల్స్లో వండుకుంటారని విన్నాను, కానీ బ్లాక్ సాయిల్స్లో కూడా వండుకుంటారు అని వీళ్ళు స్టోర్ చూసాక అర్థమైంది. ఇది సెంటర్లో అన్నమాట కాపర్ స్ట్రాస్. ఇవి కొబ్బరితో చేసిన బౌల్స్, బాగున్నాయి కళ్ళకు మట్టుకు. చాలా నీట్గా అన్నీ చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది. కొనుక్కుంటేనే కొంచెం డబ్బులు అవుతాయి అంతే. చెక్క స్పూన్స్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉన్నాయి. చిన్నపిల్లలు చిన్నపిల్లలకి కిచెన్ సెట్స్ ఇస్తూ ఉంటాం కదా, సో అవి కూడా స్టోన్ వేర్ ఉన్నాయి. ఇది వచ్చి వట్టివేర్ ఫ్యాన్ అన్నమాట, అవన్నీ వట్టివేర్లు అంట. సో దీంట్లో పెద్ద సైజ్ ఉంది, చిన్న సైజ్ కూడా ఉంది. 595 రూపీస్ కడాయిస్. అంటే కొంచెం వ్యూవర్స్ లుక్ కోసం మధ్యలో అలా టేబుల్ పెట్టి చేశారు. అదొక టిన్. అండ్ ప్లేట్స్, మనం అందరం ప్లాస్టిక్ వాడుతున్నాం, సో వీళ్ళ వల్ల చెక్క ప్లేట్స్ కూడా వచ్చాయి. చెప్పాను కదా చిన్నపిల్లలకి కిచెన్ ఐటమ్స్ ఇవ్వచ్చని. ఇదే టిన్, చాలా వెయిట్ ఉంది, చాలా కాస్ట్ కూడా ఉంది. చూసారా మీకు తెలుస్తుందా మధ్యలో నూనె ఉండడం ఏంటో అన్నది. వాళ్ళు ఆల్రెడీ సీజనింగ్ చేసి పెట్టారు. అవి వచ్చి పోపు వేసుకునేవి. అంతా ఐరన్, దానికి ఒక చిన్న హ్యాండిల్ ఇచ్చారు. అండ్ వీళ్ళ దగ్గర కాపర్ స్ట్రా ఉంది, అండ్ చెక్క స్ట్రా కూడా ఉంది. ఇది చెక్కది, అంత ఎకో ఫ్రెండ్లీ, చాలా చాలా బాగుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానని. సో హ్యావ్ ఎ లుక్. థ్యాంక్ యూ.